దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దుకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది, ఆ వాడలో కొందరు అనగా ఎంతమంది? 8 మంది. అంటే నోవాహు కుటుంబం, నోవాహు గారి కుటుంబం 8 మంది. ఆ వాడలో అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని ఉంది. దేని ద్వారా రక్షణ పొందారు? నీటి ద్వారా రక్షణ పొందిరి అని ఉంది. దానికి సాదృశ్యమైన బాప్తీష్మము, చూడు క్లారిటీ ఇచ్చాడు అక్కడ. దానికి సాదృశ్యం, దేనికి సాదృశ్యం? వారు నీటి ద్వారా రక్షణ పొందిరి అన్న సందర్భం ఏదైతే ఉందో దానికి సాదృశ్యమైన బాప్తీష్మము అన్నాడు. మీరు బాగా వినాలి సందర్భాన్ని. దానికి సాదృశ్యమైన బాప్తీష్మం అంటున్నప్పుడు ఆనాడు పాపాత్ములందరినీ కూడా, పాపాత్ములందరినీ కూడా నీటిలో ముంచి చంపేశాడు. అర్థమవుతుందా? పాపాత్ములందరినీ నీటిలో ముంచి చనిపోయారు వాళ్ళందరూ. అయితే దేవుని మాట విని మారు మనసు పొంది దేవుని కోసం యథార్థంగా బ్రతికినటువంటి వ్యక్తులను వాడలోనికి తీసుకువచ్చి వాడలో రక్షణ దేవుడు అనుగ్రహించాడు. బాగా వినాలి మీరు. ఆనాడు పాపాత్ములు చంపిన దేవుడు బాప్తీష్మం అనే పేరుతో మనలో ఉన్న పాప రోత జీవితాన్ని బాప్తీష్మం అనే పేరుతో నీటిలో ముంచి మనలను సమాధి చేసేస్తున్నాడు. మళ్ళీ చెప్పడం అర్థమైందా లేదా? మళ్ళీ నీటిలో ముంచుతారు బాప్తీష్మం అనే పేరుతో. అది కూడా సమాధి చేసే రీతిలోనే మళ్ళీ ముంచుతారు. అంటే ఇప్పుడు మనలో ఉన్న పాపాత్ముడు చనిపోయాడు. అర్థమవుతుందా? మనలో ఉన్న పాపాత్ముడు ఏమైపోయాడు? చనిపోయాడు, చనిపోయాడు. దాన్ని సమాధి చేయబడుట, మనలో ఉన్న పాప రోత జీవితాన్ని సమాధి చేసే కార్యక్రమమే బాప్తీష్మపు కార్యక్రమం.